Welcome to SSVTV 5 News Channel. Cantonment Madigala Simhagarjuna, Boyinpalli Babuji Nagar lo gala The Grand Hotel lo ee samavesham nirvahinchadam jarigindi. Deeniki ETK Gopi Madiga, Sri Kishan Madiga, Ajit Madiga, Srikant Madiga, taditarulu palgone ee karyakramane vijayavantam cheyadam jarigindi. Cantonment Madigala Simhagarjuna pedda mottamlo April 3va tarikhuna nirvahinchadam jarigindi. రాజశేఖర రెడ్డి నడుచుకుంటే అమ్మ దగ్గరకు వచ్చి అమ్మ తన కడుపు తలబెట్టి అమ్మ నీ ఆశీర్వాదం కావాలంటే అప్పుడు ఆశీర్వాదం ఇస్తాను వేసి ఆశీర్వాదం రాజశేఖర చూపించిన అయిన తర్వాత ఆమెకు ఆరోగ్యం బాగాలేకుండా క్యాన్సర్ ఉండే నేను వేధించినప్పుడు తారేసుకొని రాజశేఖర రెడ్డి పోయినాను. రాజశేఖర రెడ్డి అందరు ఎవరైనా ఎందుకు వస్తారు? పని కోసం వస్తారు. ఏదైనా వాళ్ళకు రికమెండేషనో పని ఉంటే పోతారు. అయితే రాజశేఖర రెడ్డి రిసీవ్ చేసుకున్నాడు. పుస్తకం పెట్టుకుసారి వచ్చి అమ్మ ఏం పని ఏం పని లేకుండా మాది గొల్లమంటారు మమ్ము తెలియకుంటారు దూరముందుమంటారు నీళ్లు చల్లుకుంటారు మాది గొల్లం అయ్యా మాది గొల్లం మీ అందరిలా పుట్టిన ఎట్టి వాళ్ళం మా పుట్టుక మూలమంత కృతయుగానే పుట్టింది మా పుట్టుక మూలమంత కృతయుగానే పుట్టింది మాదిగ మమ తాంగమునిని మహర్షిగా ఒలిచింది అరుషికి పుట్టింది అరుంధతి అయ్యాల మాది గోళం అయ్యా మాది గోళం మీ అందరిలా పుట్టిన ఎట్టి వాళ్ళం అరుంధతి అంటే మనం ఎంచుకున్న దారి కానీ చాలా ముఖ్యమైనది. ఇంకోటి ఈ రోజు మనం ఈ యొక్క మీటింగ్ ఏవైనా మన పార్టీలకు సంబంధించిన విధంగా ఆలోచించే అన్ని పార్టీలు కానీ ఎక్కడ మెసేజ్ పోతే అక్కడ మెసేజ్ ఎందుకు రాలేదు. అన్ని పార్టీలు కానీ కొంచెం చర్చించాయి. కానీ ఎందుకు మానవులకు నిజంగా జనాలు ఎక్కువన్నారంట కదా, మానవులు తక్కువన్నారంట కదా, ఇన్ని రోజులు ఏమో మానవులు ఎక్కువన్నారని చెప్పి ఒక సందేశం పోయింది. ఇప్పుడు మనం ఈ యొక్క అంశాన్ని ముందు పెట్టి మనం రోడ్డు మీద అదే ఈ యొక్క మీటింగ్ అది మనం పెట్టుకుంటా అందరినీ ఏకం చేశారో అది మెసేజ్ అయిపోయింది. మాలో తక్కువ మాలే ఎక్కువ దీన్ని మనం ఇలాగే కొనసాగించినప్పుడు భవిష్యత్తు విజయం మారలేదు. ఎట్టి పరిస్థితి మా మాట టికెట్ ఇస్తారు ఇస్తారని మా పూర్తి నమ్మకం కాదు. దేశానికి పంపినాం, రాష్ట్రానికే కాదు దేశానికే పంపినాం. దేశంలో జరుగుతున్నటువంటి పార్లమెంట్ ఎన్నికల్లో ఏదైతే స్వయం ప్రతిపత్తి గల కమిషన్ కూడా మనం సంకేతం పంపినాం, పర్మిషన్ తీసుకున్నప్పుడు కూడా ఆటంకాలు కల్పించే ప్రయత్నం అంటే నిబంధనలు ఇబ్బందికరంగా ఉంటే ఆ నిబంధనలకు సమాధానం చెప్పుకుంటూ మనం పర్మిషన్ తీసుకోవడం జరిగింది. కాబట్టి ఇప్పుడు అన్ని పార్టీలు ప్రధాన పార్టీలు టికెట్ ఇవ్వాలని మనం అంటున్నాం. ప్రధాన పార్టీలు మనం టికెట్ ఇవ్వమంటాం, అన్ని పార్టీలలో మన వాళ్ళు ఉన్నారు. ఒక పార్టీ టికెట్ అనౌన్స్ చేస్తే రెండు పార్టీలు టికెట్ అనౌన్స్ చేయకపోతే ఎట్లా అనే సందేశం చెప్పండి అని కూడా అడిగాను మిమ్మల్ని. నా యొక్క అభిప్రాయాన్ని నా యొక్క సందేశాన్ని నా యొక్క విజ్ఞప్తిని మీ ముందు పెడుతున్నా. దాన్ని ఆచరణలో పెడదామా, దానికి ఇంకేమైనా క్రోడీకరించి సమీకరించి చేద్దామా అనే సందేశాన్ని కూడా మీరు చెప్పేది ఉంటారు. కాబట్టి మరి ఒక పార్టీ టికెట్ ఇచ్చింది అనుకుందాం, రెండు పార్టీలాలు ఇవ్వలేదు అని అంటే ఆ రెండు పార్టీలలో ఉన్నటువంటి మన మాదిగ బిడ్డలు ఆ పార్టీ అధిష్టానానికి కాదని ముందరికి రాలేని పరిస్థితి కూడా ఉన్నది. ఎందుకంటే వారికి అక్కడ కూడా రాజకీయ భవిష్యత్తు కావాలని మనం కోరుకోవాలి. నువ్వు ఇక్కడ వచ్చింది కదా ఇక్కడ వచ్చాయని చెప్పడానికి కాదు, ఇవ్వాలా ప్రతి పార్టీలో మన మాదిగ బిడ్డ ఆ స్థాయిలో లేకపోవడానికి కారణం రాజకీయ అనుభవం, రాజకీయం మీద పరిజ్ఞానం, హక్కుల మీద అవగాహన లేకపోవడమే ప్రధానమని చెప్తున్నాను.